ఒక మనిషి రోజు 200 గ్రాములు బియ్యం తింటాడు, అన్నం వండుకొని తింటాడు. అంటే చిన్నపిల్లలు తక్కువ తింటారు, పెద్దవాళ్ళు ఎక్కువ. యావరేజ్గా రోజు 200 గ్రాములు అంటే 0.2 కేజీలు దినాన్ని తింటాడు. అంటే నెలకు చూస్తే అది దాదాపు 6 కేజీల బియ్యం తింటారు యావరేజ్గా. అది ఏడాదికి చూస్తే 0.2 కేజీలు ఇంటూ 365 అంటే అది ఏడాదికి 73 కేజీల బియ్యం, 72-73 కేజీల బియ్యం తింటారు. అది 4 కోట్ల మంది ఎంత బియ్యం తింటారంటే 73 కేజీలు ఇంటూ 4 కోట్ల జనాభా అంటే అవి టన్లలో చూస్తే గన్ని టన్లు అంటే అవి 29 లక్షల టన్ల బియ్యం తింటారు తెలంగాణ. కానీ అది బియ్యం. వరి ఎంత కావాలి? ఎందుకంటే వరి ఎంత కావాలి లెక్క పెడతందుకు వరిని మిల్లకు పంపించి బియ్యం తయారు చేస్తే ఏదో వేస్ట్ అవుతుంది. ఎంత వేస్ట్ అవుతుంది అంటే దాన్ని ఏమంటారంటే ప్యాడీ టు రైస్ కన్వర్షన్ రేషియో. అంటే ఏంటంటే ఇక్కడ తెలంగాణలో 0.65 అందాజు ఉంటుంది, 0.65 అంటే 100 కేజీలు వరిస్తే మనకు బియ్యం వచ్చేది కేవలం 65 కేజీలే. అయితే దాని లెక్క ప్రకారంగా మనకి ఎంత వరి అవసరం అంటే మనకు 29 లక్షల టన్ అన్నం తయారు చేసేందుకు ఎంత వరి కావాలంటే డివైడెడ్ బై 0.65 చేస్తే మనకు 44.9 లక్షల టన్ల వరి కావాలి. అంటే దాదాపుగా 45 లక్షల టన్లు అనుకోండి. కానీ మీకు ఆశ్చర్యం అవుతుంది మనం ఎంత వండిస్తామంటే 3 కోట్ల టన్లు వండిస్తామంటే 300 లక్షల టన్ వండిస్తాం. అంటే మనకు అవసరం ఉన్న దానికంటే 6-7 ఇంతలు ఎక్కువ వండిస్తాం. ఆ బియ్యం ఏం చేసుకోవాలి? నెత్తిలు కొట్టుకోవాలనే లేకుంటే సెంట్రల్ గవర్నమెంట్ కొంటావా, నువ్వు కొంటావా? అది ఎవరికీ లాభం అయితే లేదు. భారతదేశంలో మొత్తం వరి మనం అవసరం ఉన్నది దానికంటే ఎక్కువ పండిస్తున్నాం. మీ అగ్రికల్చర్ పాలసీ తప్పు. మీరు ఎక్స్పర్ట్స్ తినకుండా అంత నాకే తెలిసినట్టు చేస్తే ఇవో గిట్లయితే చూడు. ఇన్నేళ్ళ సంది ఎంతోమంది అగ్రికల్చర్ ఎక్స్పర్ట్స్ చెప్తుండ్రు, సాధారణ రైతులకు కూడా తెలుసు. మన తెలంగాణ డ్రైలాండ్ అగ్రికల్చర్ సూటబుల్, వరి 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 అని వరి పెట్టించినాం అందరితోటి. ఇప్పుడు ఏమో ఒకటేసారి వరి వేస్తూ వేసుకున్నట్టు అంటారు. మళ్ళీ బాధ్యత అంతా కేంద్ర ప్రభుత్వమే తోసుడు. ఇది కరెక్ట్ కాదు. మీ అగ్రికల్చర్ పాలసీ తప్పు. మీరు నిజంగానే రైతుల మీద బాధ్యతగా ప్రవర్తించాలంటే మీరు ఒక మంచి పాలసీ తీయగలుగుతుంటుంది, కానీ తేలేదు. ఓన్లీ పెద్ద పెద్ద కాళేశ్వరము ఇవి అవి ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టి అవి ఎవరికి లాభం అవుతుందో కానీ రైతులకు లాభం అయితే లేదు. నేను ప్రత్యేకంగా మీకు చెప్పిన 2015లో మా చేవళ్ళ ప్రాంతంలో డ్రైలాండ్ అగ్రికల్చర్ బాగుంటుంది. డ్రైలాండ్ అగ్రికల్చర్ అంటే తైదలు, సజ్జలు, కొర్రలు, జొన్నలు, ఉల్వలు ఇటువంటివి బాగా పండిస్తారు. వీటికి ధర కూడా బాగా వస్తుంది. నిజంగానే మీకు రైతుల మీద ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళని అది పండియాలంటే వాళ్ళకి ఇన్సెంటివ్ ఇవ్వండి. నువ్వు కొర్రలు, సజ్జలు, తైదలు పండిస్తే నేను అన్నిట్ల ఎక్కువ మద్దతు ధర ఇస్తా అంటే పండిస్తారు. ఎందుకు పండియారు? చూడు, నేర్చుకోండి. కొంచెము ఛత్తీస్గఢ్ సీఎంను చూసి నేర్చుకోండి. ది రైస్ బౌల్ సెట్ టు బికమ్ ది హబ్ ఆఫ్ మిలెట్స్. విచిత్రం ఏంటంటే అక్కడ ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వము, ఇక్కడ ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ ప్రభుత్వం. చూడు, ఇద్దరు కలిసి ఎట్లా పనిచేస్తుండ్రు? రాజకీయం కొట్లాడుకోండి, కానీ రైతుల లాభం అయ్యే దగ్గర రైతు పొట్ట కొట్టకండి. కొంచెం నేర్చుకోండి. అక్కడ చూడు, 3000 రూపాయలు ఇస్తారంట మంచి మదర్ ధర, లేకుంటే ఆ ఎకరానికి 9000 ఇస్తారంట, లేకుంటే ఇంతకుముందు వరి పెట్టి ఇప్పుడు వరిని తైదలో సజ్జలో పెడితే 10000 ఇస్తాడంట. ఇంకా విచిత్రం ఏంటంటే ఇది ఎవరు టెక్నాలజీ ఎవరు ఇచ్చిండ్రు? మన హైదరాబాద్నే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ సెంటర్. మన సెంటర్ మన దగ్గర మన రాజేంద్రనే ఉన్నది. ఒకసారి అని కొంచెం ఓ అక్కడికి ఆ రాజేంద్ర పోయి మాట్లాడండి. మొన్ననే మంటారం మండలంలో బుచ్చిరెడ్డి అనే రైతు అప్పుల పాలయ్యి ఆత్మహత్య చేసుకుంది. చిన్న పిల్లలున్నారు. మళ్ళీ నిన్న వికారాబాద్ దగ్గర కూడూరు మండల్లో మల్లయ్య ఇద్దరు భార్యాభర్తలు యాదయ్య యాదమ్మ అప్పుల పాలయ్యి ఆత్మహత్య చేసుకుంది.
నిజంగానే సీఎం అయి ఉంటే ఇట్లా బాధ్యత రాహితంగా స్టేట్మెంట్ ఇస్తే అది మంచిది కాదు. నియంత్రణ పాలన ఇష్టం లేదు, ఓ నియంత్రణ పాలకుని తిరిగి ఇదే అదే వద్దు, ఇదే వేస్తే ఊరేసినట్టు అట్లా మాట్లాడొద్దు, లేకుంటే రైతులకు పనిష్మెంట్ ఇవ్వద్దు. రైతులకు నిజంగానే ఒక మంచి దారి చూపెట్టాలంటే ఈ పంటలు వేస్తే ఎక్కువ ధర ఇస్తా, ఈ పంటలు వేస్తే 9,000 ఇస్తా, ఈ పంటలు వేస్తే 10,000 ఇస్తా. ఆ భూపేష్ బఘేలా గారిని చూసి కొంచెం నేర్చుకోండి. ఇగో ఈడంత ఉన్నది చూసుకోండి, వారి మొత్తం పాలసీ ఉన్నది కొంచెం మంచిగా చూడండి, చదవండి, మీ పాలసీ మీ విధానం మారవండి.